చాలా చాలా ఘోరమైన ఆపదలు పడింది ఎందుకంటే ఎప్పుడు మనందరం ఉంటామో పోతామో తెలీదు ఎందుకంటే సిటీలోని శత్రు దేశాలన్నీ కలిసి మన మీద దాడి చేయబోతున్నాయి అది కూడా మన సిటీలోనే ఉన్నాయి మన సిటీలో ఎక్కడో తెలియని అండర్ గ్రౌండ్ సొరంగంలో అయితే వాళ్ళు వెపన్స్ ఎక్స్ప్లోజివ్స్ ఇంకా వెహికల్స్ ట్యాంకర్స్ ఇంకా చాలా రెడీ చేసుకుని ఉన్నారు పెద్ద పెద్ద మిసైల్స్ కూడా పెట్టారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనిపెట్టే పనిలో మన సైంటిస్ట్లు అయితే ఉన్నారు కానీ వాళ్ళ కోసం వెతుకుతున్న జాడలు ఆ లొకేషన్ అయితే తెలిసింది ఒక ఏరియాలో ఒక అండర్ గ్రౌండ్ లో ఉన్నారని తెలిసింది విన్నావా మన 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 ఆర్మీకి అలానే మన మన సిటీకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది అనుకున్నా సిటీలో అవెంజర్స్ కూడా లేరు ఈ లో అరే ఆర్ ఏం చేస్తాం చిన్న దేశం కావడంతో మన దగ్గర సైన్యం సైన్యం కూడా అంత ఎక్కువ లేదు చాలా తక్కువ ఉంది కానీ ముందుగా వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ వెపన్స్ వెహికల్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం వాళ్ళ యొక్క అండర్ గ్రౌండ్ యొక్క లొకేషన్ మాకైతే ర్యాడార్ ద్వారా ఒక దగ్గర డిటెక్ట్ అయింది అది డిటెక్ట్ అయిందంట ఆ ప్లేస్ ఏంటో మనం చూద్దామా అండర్ గ్రౌండ్ అంట అది ఎక్కడో చూపిస్తున్నారు అదిగో తనువనా అది చూడ్డానికి మన సిటీ వైపే వెళ్తుంది అంటే సిటీలోనే ఏదో ప్లేస్ ఏం ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఏదో ఉందని చెప్పారు కదా సైంటిస్ట్ లో చెప్పారు కదా అంటే వాళ్ళ దగ్గర ఏదో పవర్ ఉందేమో సింఛాన్ మనం తొందరగా వెళ్లి ఆర్మీ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అది నాకు చాలా రిస్క్ అనిపిస్తుంది ఎందుకంటే అండర్ గ్రౌండ్ మాఫియా చాలా డేంజర్ వాళ్ళతో పెట్టుకుంటే మన ప్రాణాలే బతకవు ఇప్పుడు అవసరం అంటావా మనం ఇంటికాడ ఉండి సైలెంట్ గా మన పని మనం చేసుకుందాం మన దేశం కోసం మనం ఏమన్నా చేయాలరా Rei. వాళ్ళు అవెంజర్స్ లేని సమయం చూసుకొని అటాక్ చేయడానికి అయితే వచ్చారు వాళ్ళని ఎలా అయినా పట్టుకొని మనం చీర్చి చెండాడాలి సరే ముందుగా వచ్చేసి మనమైతే ఆర్మీ దగ్గరికి వెళ్దాం వాళ్ళ దగ్గర మాట్లాడదాం ఎందుకు ప్రాబ్లం ఏంటి ఏం జరిగింది ఏంటని మనం తెలుసుకుందాం వీలైతే నేను కూడా ఆర్మీలో జాయిన్ అవుతాను వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఎందుకంటే మన కంట్రీ మీదకి సమస్య వచ్చినప్పుడు మనం కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వాలి అర్థవుతుందా చూడు ఒక్క వెహికల్ కూడా కనబడట్లేదు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఎవరింట్లో వాళ్ళు ఉన్నారంట రే నాకు అర్థమైంది వాళ్ళైతే మాత్రం మిసైల్ అటాక్ చేయబోతున్నారేమో ముందుగా వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి వాళ్ళ అండర్ గ్రౌండ్ ఎక్కడ ఉందో కనిపెట్టాలి సో మన సైంటిస్ట్ అయితే మాత్రం డిటెక్ట్ అయిందని చెప్పారు సో డిటెక్ట్ అయిన ప్రకారంగా ఎక్కడైందో పర్ఫెక్ట్ గా మనకి తెలియదు ముందుగా అయితే మనం వెళ్ళి వాళ్ళని కలిస్తేనే ప్రతి విషయం తెలుస్తుంది ప్రదర్శించాలి లేట్ చేయకుండా మనం వెళ్దాం అది కాదు వాళ్ళ దగ్గర హెవీ హెవీ మెషిన్స్ ఉంటాయి మనం వెళ్ళి ప్రాణాలు ప్రమాదం తెచ్చుకోవడం అవసరం అంటావా ఎందుకంటే వాళ్ళ దగ్గర ట్యాంకర్స్ ఉంటాయి ఇంకా రిమైనింగ్ ఫుల్ ఆర్మీ ఉంటుంది చాలామంది తొలి అండర్ గ్రౌండ్లో ఉన్నారు మనం వెళ్తే అన్న మన ప్రాణాలు కోల్పోతాం మన ప్రాణాల మీద ఆశ లేదని చెప్పు మనం మంచిగా ఉండాలి కదా ఒకవేళ అవెంజర్స్ ఉన్నట్లయితే ఎవరో ఒక సూట్ వేసుకుని వాళ్ళందరినీ డిస్ట్రాయ్ వాళ్ళం వాళ్ళ సూట్స్ కూడా లేవు ఇప్పుడు ధనువన్న మన ప్రాణం రిస్క్ లో పెట్టాం అనవసరం ధనువన్న మనం ఇంటికాడకి వెళ్ళిపోదాం ప్లీజ్ ఇంచాన్ ముందుగా వచ్చేసి మనం ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్య ఏంటో క్లారిటీగా కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేయాలని డిసైడ్ చేసుకుందాం సించాన్ ఏది ఏమైనా జరగని నువ్వు ఇంటికాడైతే ఉండు ఒకవేళ రిస్క్ అయినట్లయితే నేనే వెళ్తా నువ్వు ముందుగా మంచిగా డ్రైవ్ చేయబ్బా నువ్వు మాట్లాడుతూ ఏం డ్రైవ్ చేస్తున్నావు అహో ధనువన్న ఇక్కడ నుంచి మనకి మిలిటరీ బేస్మెంట్ కనబడుతుంది మనం తొందరగా వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో అడగాలి రేసించండి సమస్య ఏంటో నీకు తెలీదా ఆ పాకిస్తాన్ ఉన్నారు కదా అటాక్ చేస్తున్నారు రే వాళ్ళు అండర్ గ్రౌండ్ మాఫియా కింద మారి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కానీ వాళ్ళు కనిపెట్టారు కానీ కనిపెట్టిన దానికి సొరంగం తీసుకొని ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం ముందుగా మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేయమంటే అది చేద్దాం సరేనా సించన్ భయపడకు చివరికి మనమైతే ఆర్మీ బేస్మెంట్ దగ్గర అయితే చేరుకున్నాం గాయస్ తొందరగా వెళ్దాం ఎందుకంటే మన ఆర్మీ చాలా తక్కువ ఉంది నాకు కూడా ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది మన ఆర్మీ కోసం మనం ఏమన్నా చేయాలి ధను అన్న మనం అనుకుంటే ఏమన్నా చేస్తాం సరే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడికి వచ్చేసాం మన ఆర్మీ చాలా తక్కువ ఉంది ఎవరు కనబడన కూడా కనబడట్లేదు ధను అన్న అయ్యో ఈ సమయంలో ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి ధనువన్న మన వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసా అన్నారు కదా ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడదామా హలో సార్ సార్ నేను ధనుని నేనే వచ్చాను మీరు కంగారు పడకండి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేనే వచ్చాను ఇప్పుడు కమాండర్ని కలవబోతున్నాను ఓకే ఓకే అలా ముందుగా మీరు ఇంటిమేట్ చేసి రావాలి సడన్ ఇలా వస్తే అవ్వదు సరే కమాండర్ గారు లోపలైతే ఉన్నారు ఓవర్ ఓవర్ సార్ ఇప్పుడు నేను వెళ్ళి లోపల కలుస్తాను

ఎక్కడం చాలా కష్టం నువ్వు ఫాస్ట్గా రా రే వస్తావా రావా అరే వీడు వచ్చేటట్టుగా లేడు సరే మనం వెళ్దాం ఓకే గాయస్ ఫైనలీ మనమైతే వచ్చేసాం అరే వచ్చేసావా ఏంట్రా పొట్టోడా అవును మరి మాతో మామూలుగా ఉండదు ఓకే ఓకే సిన్ సైలెంట్ లోపలికి వెళ్దాం ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఇక్కడ కమాండర్ ఎవరు కమాండర్ వచ్చేసి పైన ఉన్నాడయ్యా ఇక్కడ మేము డిటెక్ట్ చేస్తున్నాం అవునా సారీ సార్ పైకి వెళ్తున్నాం సిన్ సైలెంట్ గా ఉండు నువ్వు మాట్లాడకు సో పైన అయితే కమాండర్ గారు ఉన్నట్టుగా ఉన్నారు ఒక్కసారి ఒక్కసారా అవునవును మొత్తం అర్థమైంది కానీ ఆ అండర్ గ్రౌండ్ వచ్చేసి ఒకరింటి దగ్గర ఏర్పడింది అవును వాళ్ళ ఇంటి కిచెన్ నుంచి వే అయితే ఉంది అక్కడి నుంచి వెళ్ళబోతున్నాం ఎస్ ఎస్ అవును మొత్తం మనమైతే ఏర్పాటు చేసేసాం అది సైంటిస్ట్ కూడా ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ ఎవరు ఇలా మాట్లాడుతున్న సార్ నేను ఇంతకుముందు ఆర్మీలో కూడా చేశాను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను సార్ ఇంతకీ అండర్ గ్రౌండ్ గురించి ఏమన్నా విషయం తెలిసిందా ఆ అండర్ గ్రౌండ్ ఎక్కడుంది ఆ బంకర్ ఎక్కడ ఉందో చెప్పండి వెంటనే వెళ్లి మేము కనిపెడతాం ఆ బంకర్ చాలా చాలా డేంజరస్ మీరు వెళ్ళడానికి అంత సులభం అయితే కాదు అర్థమవుతుందా అలానే ఆ బంకర్ వచ్చేసి సిటీలో ఒక కుర్రాడి ఇంటిలో ఆ కిచెన్ దగ్గర ఏర్పడింది అక్కడి నుంచి మనకైతే అండర్ గ్రౌండ్ ని తవ్వబోతున్నాం అక్కడి నుంచి లోపలికి వెళ్లాలంటే చాలా కష్టం ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది మనం వచ్చే లోపే వాళ్ళు కాల్ చేస్తారు అందుకే మా సైంటిస్ట్లు ఒక అద్భుతాన్ని కనిపెట్టారు లోపలికి ఒక ఇన్విజిబుల్ పర్సన్ ని పంపించబోతున్నాం మనకున్న మొత్తం టాక్టిక్స్ యూజ్ చేసి పంపిస్తున్నాం లోపలికి అది సార్ మీకు వీలైతే లోపలికి వెళ్లే పర్సన్ నేను అవ్వచ్చా నేను వెళ్తా సార్ నాకైతే ఫుల్ ధైర్యం ఉంది ఇంతకుముందు నేను ఆర్మీలో కూడా చేశాను ఆ లోపలికి ఆ ఇన్విజిబుల్ పవర్ ఏదో నాకే ఇవ్వండి నేను ఇన్విజిబుల్ అయిన వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్సు మషిన్స్ ఇంకనే వెహికల్స్ ఆర్మీ ప్రతి ఫోర్స్ గురించి మీకు చెప్తాను పైకి వచ్చి మనకి ఒక లెక్క వచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్ళి అటాక్ చేయొచ్చు ఏమంటారు కరెక్టే కానీ వెళ్ళడం అంత సులభం కాదు మనకి ఇన్విజిబుల్ థింగ్ కూడా ఎక్కువసేపు ఉండదు దగ్గర దగ్గర మీకు ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇన్విజిబుల్ గా ఉండగలరు ఆ తరువాత మొత్తం చెప్పాలి సరేనా ఓకే ఓకే సార్ మొత్తం నేను ముందుగా వచ్చేసి మీ యొక్క సూట్ అనేది నాకు ఇవ్వండి ఆ సూట్ తీసుకున్న తర్వాత నేను ఏం చేయాలనేది మొత్తం చెప్తాను ఆర్మీ సూట్ వేసుకొని వెస్ట్ వేసుకొని హెల్మెట్ వేసుకొని నేనైతే రణరంగంలోకి దిగబోతున్నాను సరే సార్ ముందుగా ఎవరో కుర్రాడింటికాడా బంకర్ ఏర్పడిందన్నారు కదా అక్కడికి వెళ్దాం నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా మిస్టర్ ఇది కొంచెం రిస్కీ ఆపరేషన్ ఈ ఆపరేషన్ సార్ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేనైతే ఫుల్ సెక్యూర్ గా ఉంటాను ప్రతిది కూడా మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతాను ఓకే సార్ పైనుంచి నాకు సిగ్నల్స్ అన్ని పంపిస్తూ ఉండండి నేను మొత్తం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా సార్ ఇంకా లేట్ చేయకుండా ఎవరో కుర్రాడి ఇంటికాడా బంకర్ ఏర్పడింది అన్నారు కదా ఇంకా డైరెక్ట్ గా అతని దగ్గరికే వెళ్ళి మనమైతే లోపలికి వెళ్ళిపోతాం పదండి యేష్ అవును వెళ్ళాలి వెళ్ళాలి కానీ ముందుగా వచ్చేసి నువ్వు సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది ఆ సైంటిస్ట్ వచ్చేసి నిన్ను ఇన్విజిబుల్ గా మార్చేస్తాడు కంగారు పడకండి ఆ సైంటిస్ట్ కూడా ఆ కుర్రాడి ఇంటికడే ఉన్నాడు కమ్ ఆన్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ మూవ్ దనునా జాగర్తగా ఉండను మొత్తం చాలా రిస్కి ఆపరేషన్ నీకేమన్నా అయితే తట్టుకోలేను చాలా చాలా వెపన్స్ ఉన్నాయంట ఆర్మీ వాళ్ళు ఉన్నారంట ట్యాంక్స్ ఉన్నాయంట దనునా చాలా రిస్క్ ఇది చూసుకో జాగ్రత్తగా మనం వెళ్ళాలి సరేనా ప్రాణం పోయినా సరే మన దేశాన్ని కాపాడతా మిస్టర్ దను నేను కూడా మీతో పాటు అక్కడి వరకు వస్తాను కానీ మేమైతే బంకర్ లోపలికి ఎంటర్ అవ్వం నువ్వు ఇక్కడే బంకర్ లోపలికి ఎంటర్ అవ్వాలి నీతో పాటు ఎవ్వరు కూడా రాకూడదు సరేనా నువ్వు మా సిగ్నల్స్ ఫాలో అవుతూ ఉండాలి మాకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉండాలి సరే ఒక కుర్రాడి ఇంటికాడ బంకర్ ఉందని చెప్పాను కదా అక్కడికి నీకు లొకేషన్ పెట్టాను అక్కడికి పదా డైరెక్ట్ గా మనం తొందరగా వెళ్దాం లెట్స్ గో కమాండర్ మీరు కూడా అన్నారు లేదా నీ బాడీకి ఒక కెమెరా పెట్టాను నేను ఇక్కడ ఆఫీస్ నుంచి ఆ కెమెరాలో నువ్వేమేమి చూపిస్తున్నావో మొత్తం చూస్తాను మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను నాతో పాటు మా వాళ్ళనితో ఉంటారు జాగ్రత్త చివరికి మనమైతే సెర్చ్ ఆపరేషన్ లోకైతే అయితే స్టార్ట్ అయిపోయాం గైస్ ప్రతి విషయం మనకైతే పర్టిక్యులర్ గా చెప్పారు సో మనమైతే దాన్ని ఫాలో అవ్వాలి సేంచాండ్ నువ్వు అయితే జాగ్రత్తగా ఇక్కడైతే ఉండు వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఇస్తారు ఒక బంకర్ అయితే ఆల్రెడీ ఒక ఇంటికాడ్ అయితే రెడీగా ఉంచారంట మనం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతాం దేనికి భయపడుకురా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు సరేనా పదండి వెళ్దాం ఓకే ఇదేంటి మొత్తం మలేరియాకి వచ్చాం సార్ ఇంతకీ ఈ బంకర్ ఏర్పడిందని చెప్పారు కదా ఆ వచ్చేసి ఎవరింటికాడ ఏర్పడింది ఇది చూస్తే లొకేషన్ నా సైడ్ ఉన్నట్టుగా ఉంది ఎక్కడ సార్ ఇంతకది మేము కూడా చూడలేదు లొకేషన్ ఇచ్చారు కదా ఆటోమేటిక్ గా నీకే తెలుస్తుంది ఇది ఒక రకంగా చూడడానికి మన ఇంటి వైపు లొకేషన్ లా అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నాకైతే చూడడానికి మన ఇంటి సైడ్ లొకేషన్ లానే అనిపిస్తుంది చూడడానికి ఏమోరా ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి సరే గాయస్ మనమైతే వెళ్దాం సో ఇప్పుడు మనమైతే మన ఇంటి ఇది మన మనీళ్ళలోనే ఉంది అరే ఈ లొకేషన్ ప్రకారం అయితే ఇల్లు సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఆగు ఇప్పుడైతే మనం ఈ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళబోతున్నాం సార్ సార్ మీరు నా ఇంటి లొకేషన్ ఇచ్చారేంటి సార్ మీరు బంకర్ ఉన్న ప్లేస్ ఏమంటే నా ఇంటి లొకేషన్ ఇచ్చారేంటి బంకర్ వచ్చేసి ఆ ఇంట్లోనే ఏర్పడింది వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ దగ్గర బంకర్ ని ఏర్పాటు చేశారు పదండి అవునవును సార్ ఇదే ఇదే మన బంకర్ ఇక్కడే ఏర్పడింది ఓహో మా ఇంట్లోనా అండర్ గ్రౌండ్ తవ్వుతున్నారు వామ్మో సొరంగం మా ఇంట్లోనా గాయస్ ఇప్పుడైతే మన ఇంట్లో నుంచి మనం ఎంటర్ అవబోతున్నాం ఇదేంటబ్బా కనీసం నాకు ఇంటిమేట్ కూడా చేయలేదు మన దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం రా ఇది అందరికీ చెప్తారా ఏంటి ప్రాణాలు పోతున్నాయి అంటుంటే ఇంటి కోసం ఆలోచిస్తున్నావా నువ్వు అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు సార్ నేనేం తప్పుగా అనుకోవట్లేదు నేను నార్మల్ గానే అనుకున్నాను అరే కానీ మా ఇంట్లో నుంచి ఏవో సౌండ్స్ అయితే వస్తున్నాయి ఏంట సౌండ్స్ అరే ఎవరయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అరే లోపల మొత్తం ఏం జరుగుతుంది సార్ అయ్యో లోపల ఏం జరుగుతుందో నాకైతే తెలుసుకోవాలి ఒకసారి ఫాస్ట్ గా వెళ్దాం అరే యార్ ఏం చేస్తున్నారు ఈ లోపల లోపల అండర్ గ్రౌండ్ తవ్వుతున్నారు సార్ లోపల అండర్ గ్రౌండ్ తవ్వుతున్నారు మొత్తం మేమైతే వర్క్ చేపించేసాం ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతుంది ఇదిగోండి ఇతనే మీ సైంటిస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తారాయన మిస్టర్ ధను ఇప్పుడు మేము మిమ్మల్ని ఇన్విజిబుల్గా మార్చబోతున్నాం ఇప్పుడు కమాండర్స్ ఆర్డర్ ప్రకారం మీరైతే ఇన్విజిబుల్ అవ్వాలి సమయం లేదు ఇక్కడ మీకు పొగలా కనబడుతుంది కదా దాని లోపలికి వెళ్ళి ఒకసారి టచ్ చేయండి వన్స్ టచ్ చేసిన తరువాత వెంటనే మీరు వాటర్లోకి వెళ్ళి స్నానం చేయండి అప్పుడు మీరు ఇన్విజిబుల్ అవుతారు ఎస్ ఫైనల్లీ యూ డి పర్ఫెక్ట్ గా చేశారు ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి స్నానం కూడా చేయండి అప్పుడు మీరు ఇన్విజిబుల్ అవుతారు ఓకే అరే ఇదేంటి బంకర్ ఇక్కడ ఓకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారా సార్ ఎస్ అయ్యో ఇప్పుడు నువ్వు ఇందు లోపల నుంచి వెళ్ళబోతున్నావు ఇప్పటికే మనకి చాలా సమయం అయిపోయింది తొందరగా వెళ్ళి కనిపెట్టాలి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి తొందరగా స్నానం చేయాలి లేకపోతే సమయం మించిపోతుంది వన్స్ నువ్వు స్నానం చేసిన వెంటనే ఐదు నిమిషాల వరకు మాత్రమే నువ్వు ఇన్విజిబుల్ గా ఉండగలవు అప్పుడు లోపల మొత్తం ఏముందో వెంటనే వెళ్ళి చూపించాలి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ధను ఇప్పటికే మీరు చాలా సమయం లేట్ చేస్తున్నారు తొందరగా వెళ్ళి మీరు స్నానం చేయాల్సి ఉంటుంది ఫాస్ట్ గా వెళ్ళి స్నానం చేయండి వెంటనే మీరు వచ్చేసి ఇన్విజిబుల్ గా మారిపోతారు ఓకే సైంటిస్ట్ గారు మొత్తం నేను చూసుకుంటాను ఇక్కడైతే మొత్తం డ్రిల్లింగ్ వర్క్స్ మీరు కంప్లీట్ చేయండి వెంటనే వచ్చి నేనైతే లోపలికి వెళ్తాను ఓకే గైస్ మనం తొందరగా వెళ్ళి స్నానం చేయాలి ఇప్పుడు మనం ఇన్విజిబుల్ అవుతామంట ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఒకసారి చూద్దాం ఆ స్మోక్ నైతే మనం టచ్ చేసాం ఓకే డన్ లోపలికైతే వచ్చాం అరే నార్మల్గానే ఉన్నాం కదా నాకైతే ఏం చేంజ్ కూడా కనబడట్లేదు వీళ్ళేంటి మారుతామన్నారు కానీ ఎటువంటి మార్పు లేదు అరే సార్ ఏంటి మీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా ధనువన్నా కంటిన్యూస్ గా చేయి ధనువన్నా నువ్వు మాయమైపోయావు నువ్వు కనబడట్లేదు ఎక్కడున్నావు ధనువన్నా ఎక్కడున్నావు నువ్వు కనబడట్లేదు అరే సార్ మీకు మా ధనువన్న కనబడుతున్నాడా లేదు కనబడట్లేదు ఇది వర్క్ అయింది తను ఇప్పుడు మనకి సమయం లేదు నువ్వు వెంటనే వెళ్ళాలి కనబడట్లేదా నిజంగా కనబడట్లేదా అరే నేను నమ్మలేకపోతున్నాను సరే మీరైతే చెప్పారు కాబట్టి నమ్ముతున్నాను నేను కనబడట్లేదే అనుకుంటున్నాను నాకైతే అరే చాప్ నువ్వు టెన్షన్ అవ్వకు ఈ చాప్ గడికి మాత్రం నేను కనబడుతున్నాను ఇంకెవరికి కనబడట్లేదు అనుకుంటా చాప్ చాప్ ఇప్పుడే వస్తా నువ్వేం టెన్షన్ అవ్వకు సార్ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వు ఇప్పుడు నువ్వు బంకర్ లోపలికి ఎంటర్ అవబోతున్నావు అండర్ గ్రౌండ్ లో ఉన్న మాఫియా దగ్గర ఉన్న వెపన్స్ ఎవ్రీథింగ్ మాకైతే అప్డేట్ చేయాలి అక్కడి నుంచి కమాండర్ గారు ప్రతిదీ నిన్నైతే ఫాలో అవుతారు ఇదిగో ఇప్పటికే నీ సమయం మించిపోతుంది సమయం అవుతున్న కొలిది నువ్వైతే నార్మల్ అయిపోతావు వన్స్ నువ్వు నార్మల్ అయితే వాళ్ళందరికీ కనబడతావు నీకు కొంచెం మాత్రమే సమయం ఉంది తొందరగా వెళ్ళి నువ్వు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ సార్ మొత్తం అర్థమైంది ఇప్పుడు నేను ఇన్విజిబుల్ అయ్యాను కదా ప్రతిదీ చూసుకుంటా అరే మర్చిపోయా టైం లేదు సార్ సార్ నేను లోపలికి ఎంటర్ అవుతాను మీకు మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటాను అలానే కమాండర్ గారు నాకు కెమెరా అటాచ్ చేశారు ఆ కెమెరా అటాచ్ చేయడం వల్ల ఆయన అయితే నాకు చెప్తూ ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ ఓకే మొత్తం నేనైతే ప్రతిదీ చూపిస్తాను గాయ శిఖలేకుండా తొందరగా మనకు సమయం లేదు సార్ మొత్తం సైంటిస్ట్ గారు ఎంత మిస్టర్ ఉంది మీరు ఎందుకు కంగారు పడకండి మొత్తం మంచి జరుగుతుంది మీకు ఐదు నిమిషాలని అబద్ధం చెప్పాను మీరు ఫాస్ట్గా వస్తారని మీకు పదిహేను నిమిషాలు సమయం అయితే ఉంది ఆ సమయం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మీరు తొందరగా వెళ్ళి మనకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చేయండి ఓకేనా మీరైతే మొక్క కనబడట్లేదు ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ అలారం మీరు మోగించండి వెంటనే మేము కూడా ఎంటర్ అవుతాం ఓకే సార్ మొత్తం నేను చూసుకుంటారు అరే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం లోపలికి గాయస్ త్రీ టూ వన్ లెట్స్ గో వచ్చేసా అరే ఎక్కడికి వచ్చాను ఏంట్రా ఈ ప్లేసు నేను ఎక్కడికి వచ్చాను నాకు అర్థం కావట్లేదు నేను ఎవరికైనా కనబడుతున్నానా అరే ఇక్కడ మొత్తం చాలామంది ఉన్నారు అరే ఇక్కడ ఇది మొత్తం అండర్ గ్రౌండ్ మాఫియా యొక్క ఆర్మీ అనుకుంటా వీళ్ళకి నేను కనబడుతున్నానా కనబడట్లేదు అది లెక్క రే కనబడట్లేదు ప్రతి ఒక్కరికి రే ఈ పడిపోయినా కూడా చూస్తున్నాడు పడుకుని నువ్వు మీ వాడిని కొట్టినా కూడా గాయస్ మనకున్న ఈ పవర్ ద్వారా మనమైతే ప్రతి ఒక్కరితో ఒక గేమ్ అయితే ఆడుకోవచ్చు రే నువ్వేంట్రా తొండ తొండలా పందిలా ఉన్నారా ఎలుగుబంటికి సూటేసినట్టుకుంది ఓ రే ఈ అయిపోయాడు రే ఇటు చూడరా నీ ఫ్రెండ్ పడ్డాడు అందరూ తిన్నంగానే చూస్తారా ఒకసారి వీడికి కూడా మనం ఇచ్చేద్దాం ఇటు చూడరా పంది మోతే రే నీ ఈ మొడు వచ్చాడ్రా గాయస్ ఇక్కడైతే అరే ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళవరికి మనం కనబడట్లేదు కనీసం పక్కకి తిరిగి కూడా చూడట్లేదు రే లంబో ఎందుకురా నన్ను కొడుతున్నావు సైలెంట్ గా ఉండవు మన ఆఫీసర్ కి చెప్తా రే నాయ్ రే నువ్వే నన్ను కొడుతున్నావు అబద్ధలాడుతున్నావు రేయ్ నీ పక్క తీసేస్తా కొట్టడం ఆపురా రేయ్ నేను నేను కొట్టట్లేదురా వీళ్ళు వీళ్ళకి కొట్టుకుంటున్నారు మనమైతే వీళ్ళిద్దరిని కుమ్మి పడేస్తున్నాం అయిపోయాడు ఓకే గాయిస్ ఇంకా లోపలికి వెళ్ళి మనమైతే చెక్ చేద్దాం సో మనకైతే బయటనైతే కంప్యూటర్స్ కనబడుతుంది ఇక్కడైతే ఒక లాకర్లా ఉందనమాట ఈ అండర్ గ్రౌండ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా చూడండి వద్దు వీళ్ళైతే మనం కొట్టద్దు వీళ్ళు కొడితే ఇక్కడ చుట్టుపక్కల చూస్తారు ఓ మై గాడ్ మిసైల్స్ అతి అతిపెద్ద మిసైల్స్ వామో ఇన్ని మిసైల్స్ రెడీ చేశారా అది కూడా మన దేశం పైన అటాక్ చేయడానికి ఇలాంటి మిసైల్స్ అన్నీ పడితే మన దేశం బుగ్గి పాలైపోతుంది గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఉంది కమాండర్ గారు నా మాటలు వినండి ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడ చాలా చాలా మిసైల్స్ అయితే ఉన్నాయన్నమాట పెద్దవి చిన్నవి అని కాదు టీఎన్టీస్ కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్ ఎక్స్ప్లోజివ్స్ కూడా చాలా ఉన్నాయి అలానే టీఎన్టీ బాక్స్లు కూడా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర ఇక్కడైతే ఒక వంద మంది సైన్యం అయితే కనబడుతున్నారు వీళ్ళకి మన మ్యాప్ కూడా ఉంది సార్ మన మ్యాప్లో ఎక్కడ ఏం చేయాలో డిటెక్ట్ కూడా చేశారు అదిగోండి ఎక్కడ బాంబులు వేయాలనేది కూడా డిటెక్ట్ చేసుకుని రెడ్ మార్క్స్ అయితే పెట్టుకున్నారు నువ్వు కరెక్ట్ పని చేస్తున్నావు చూపించు అలానే చూపించు ఇంకా చాలా చాలా ఉంది వీళ్ళ లోపల ఇంకా వెహికల్స్ అలానే ఎక్స్ప్లోజివ్స్ ఏమున్నాయి చూపించు వీళ్ళ హ్యాకర్స్ కూడా ఉన్నారు వీళ్ళు మన డేటాని హ్యాక్ నువ్వు చూపించు మొత్తం ఓకే సార్ వీళ్ళైతే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే వీళ్ళ సిస్టమ్ లో ప్రతిదీ అప్డేట్ చేసుకుంటున్నారు ఎన్ని బాంబస్ ఉన్నాయి ఏంటనేది ఇక్కడైతే మన మ్యాప్ లో అయితే మాత్రం ప్రతిదీ మార్క్ చేసుకున్నారు ఎక్కడెక్కడ బాంబ్స్ చేయాలని ఇంకా అలానే నెక్స్ట్ రూమ్ కి వెళ్తున్నారు సార్ వెయిట్ చేయండి ఓకే గాయస్ మీరు కూడా చూడండి అరే యార్ సార్ ఇక్కడైతే మొత్తం చార్ట్స్లో పెట్టుకున్నారు ఏ ఏరియాలో ఏ బాంబులు పెట్టాలనేది అలానే ప్రతి మిసైల్ కూడా వీలైతే హెలికాప్టర్స్ ద్వారా వదిలేటట్టుగా ఉన్నారు అలానే వీళ్ళ దగ్గర హ్యాకర్స్ కూడా ఉన్నారు డేంజరస్ హ్యాకర్స్ వీడు ఏం చేస్తున్నాడు అబ్బా వీడు మొత్తం ప్రతి కోడింగ్ తీసాడు సార్ మన సిటీలో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తుంది ఎవరెవరు ఎక్కడున్నారో మొత్తం తెలుస్తుంది ఇంకా అలానే ముందుకు వచ్చాను ఇక్కడ చూడండి మీరు కూడా గాయస్ వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ అయితే ఉన్నాయి వెపన్స్ అయితే మాత్రం చాలా చాలా డేంజరస్ వెపన్స్ అలానే ఆ మిసైల్స్ కూడా ఉన్నాయి టిఎన్టీస్ కూడా ఉన్నాయి అరే యార్ అలానే సైన్యం కూడా చాలా ఎక్కువ ఉంది సార్ నేను ప్రతిదీ చెక్ చేస్తున్నాను ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తున్నాను ఓవర్ మొత్తం నేను చూస్తున్నాను అలానే ముందుకెళ్ళి ప్రతిదీ చూపించు ప్రతిదీ అక్కడ ఏం జరుగుతుందో చూడు సరే సార్ ఓవర్ మీరైతే చూడండి అలానే వీళ్ళు అండర్ గ్రౌండ్ ని ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నారు ఎక్స్పెండ్ చేసి ఇంకా పెద్దగా చేసి వాళ్ళు మన సిటీ మొత్తం అండర్ గ్రౌండ్ చేయడానికి చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఏదో లా కూడా ఉంది అందులో ఏ వెహికల్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను సార్ ఇక్కడ ఎక్కడ చూసినా మెసేజ్ కనబడుతున్నాయి అలానే వీళ్ళు ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటున్నారు కొత్త కొత్త తెప్పిస్తున్నారు ఇంజెక్షన్స్ వామో కరోనా కూడా వీళ్ళు స్ప్రెడ్ చేస్తారేమో సార్ ఇంకా చుట్టుపక్కల చూసుకుంటే చాలా చాలా దారుణాలు ఉన్నాయి ఏ మాత్రం అన్నా ఏం జరిగినా కూడా సార్ చాలా భారీ మూల్యం మనం చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తున్నాను ఓకే గాయస్ మీరు కూడా చూడండి ఇక్కడైతే చాలా ఎక్స్ప్లోజివ్స్ అయితే రాసి పెట్టుకుంటున్నారు వీళ్ళైతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర మో మిసైల్స్ మిసైల్స్ టీఎన్టీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారి పెడితే మన సిటీ మొత్తం బుగ్గి బుగ్గి అయ్యి మంట అయిపోతుంది అయ్య బాబోయ్ ఇంకా ఇక్కడ ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో హ్యాకర్స్ ఉన్నట్టుగా ఉన్నారు నో 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 ఇది మొత్తం పాయిజనస్ ఎక్స్ప్లోజివ్స్ అయ్య బాబోయ్ ఇవి కనుక మనం పీల్చినట్లయితే ఇవి దాదాపుగా వంద కిలోమీటర్ల వరకు వచ్చి మన గుండెలు ఆగిపోయి చచ్చిపోతాం ఇంత పెద్ద అండర్ గ్రౌండ్ మాఫియా రెడీ అయినంత వరకు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఆగండి వీడు ఏదో మాట్లాడుకుంటున్నాడు వీడిలోని వీడే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు చావబోతున్నా మా గురించి మా దేశాన్ని గురించి తక్కువగా మాట్లాడితే ఇలానే ఉంటుంది గాయస్ వీడికి కూడా కనబడుతున్నాడు వీడికి కూడా ఇచ్చేద్దాం అరే ఓకే మొత్తం అరే వీడు చూస్తున్నాడు ఇంకా బతికే ఉన్నారా నువ్వు ఇన్ని మూల పడేశాను ఓకే ఇంకా రిమైనింగ్ వీల్ యొక్క హెడ్ కమాండర్ ఎక్కడున్నాడో మనమైతే కనిపెట్టాలి వాడిని కనిపెట్టినట్లయితే మాత్రం అప్పుడు మనం చూద్దాం గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిదీ చూస్తాం ఇప్పుడు వెహికల్స్ చూద్దాం మనం ఫాస్ట్గా వెళ్ళి అరే అబ్బా చేంట్రా ఇక్కడ కూడా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది ఓకే చూసారా మొత్తం వెహికల్స్ అరే దీని లోపలే ఉంది దీని లోపల కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి ఇంకా ఇన్ని సొరంగాలు ఉన్నాయా సొరంగం లోపల సొరంగం మనుషులు లోపల మనుషులు ఆర్మీ మీద ఆర్మీ బామ్మో ఇక్కడ అరే డబ్బు ఇదేంట్రా ఓకే వీళ్ళు కొనే ప్రతి ఎక్స్ప్లోజివ్కి ఈ డబ్బులతోనే కొంటాడేమో అమ్మా బాబోయ్ చాలా పెద్ద నెట్వర్కింగ్ ఉంది వీళ్ళ కిందకి బాంబులు ఇవన్నీ పంపిస్తున్నాడు ఎవడో వాడిని కూడా కనుక్కోవాలి మనం అరే యార్ ఇక్కడ చూడండి ఇక్కడ లాకర్ కూడా ఉంది ఏమున్నాయో చూద్దాం ఒకసారి ఈ లోకల్లో వామో బంగారం ఈ బంగారం అంటే ఈ బంగారాన్ని కరిగించి వీళ్ళైతే పక్క దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన వెపన్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు వెహికల్స్ లెక్క సరిపోయిందే ఇంకా రావాలి వెపన్స్ మొత్తం ఎంత చేస్తున్నారా వీళ్ళు ఓకే గైస్ ఇంకా బంగారు దిబ్బలు కూడా ఉన్నాయి మొత్తం చాలా జరుగుతుంది ఓకే ఇంకా ఓ వీళ్ళు కమాండర్ దొరికాడు ఇదిగోండి గాయస్ వీళ్ళ కమాండర్ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఈ రోజు రాత్రికి మనం బార్ డిక్లర్ చేయబోతున్నాం ఈ సిటీని స్మాష్ చేయబోతున్నాం రే ఇన్ని కుట్రలు ఉన్నాయి రా నీలో వీడిని కొట్టాలని ఉంది కానీ వీడిని కొడితే మొత్తం అలారంస్ అనేది మోగుతాయి వీడిని ఏం చేయకూడదు ఒకసారి ముందుగా ఇంకేమున్నాయో మొత్తం మనం అప్డేట్ చేయాలి కమాండర్ గారు మీరు మొత్తం చూస్తున్నారా చేస్తారు పవర్ మొత్తం నేను చూస్తున్నాను చూపించు ప్రతి ఒక్కరిని చూస్తున్నాను ఇది మొత్తం ఆ పాకిస్తాన్ యొక్క సోల్జర్సే చూసుకో ఇంకా చాలా ఉంది అందులో ఇంకా వెహికల్స్ కూడా పెట్టారు కదా ఆ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో ఎంత చూపించు ప్రతిది కూడా చూపించు ఒక్కటి కూడా మిస్ నీకు సమయం లేదు ఓకే మొత్తం కనబడుతుంది ఇక్కడ ప్రతిది కూడా నాకు చూపించు ఓకే ఓవర్ ఇదిగోండి ఇక్కడ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెషిన్ ఉంది ఈ మెషిన్ ఏంటో నాకు తెలీదు మీకైతే చూపిస్తాను మీకే తెలుస్తుంది ఏ వీళ్ళెవరికి మనం కనబడడం వీళ్ళు చూస్తే ఆడుకోవచ్చు అనిపిస్తుంది కానీ మనకి సమయం లేదు ఇదిగోండి ఇది నాకు తెలిసి బంగారాన్ని క్రష్ చేసే మిషన్ అనుకుంటా ఈ మషిన్ ద్వారా బంగారాన్ని క్రష్ చేసుకొని వీళ్ళైతే ఇంకో దేశాలకి ఇంపోర్ట్ చేసుకొని వెహికల్స్ వెపన్స్ తీసుకొస్తున్నారు ఇదిగోండి పెద్ద పెద్ద ట్యాంకర్స్ టైప్లోని వెహికల్స్ కూడా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కరు ఇక్కడ రెడీ అవుతున్నారు వారైతే మాత్రం ఈరోజు నైట్కే డిక్లేర్ చేశారంట విన్నారు కదా మీరు ఓ మై గాడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ట్యాంకర్స్ కూడా ఉన్నాయి సార్ ట్యాంకర్స్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి ప్రతి దాన్ని రిపేర్ చేసుకుని రెడీ చేసుకుంటున్నారు ఈ రోజు ఎలా అయినా సరే మన సైన్యాన్ని మొత్తం తీసుకొని రండి ఓకే మొత్తం అర్థమైంది వీళ్ళ వెహికల్స్ ని బ్యాక్ సైడ్ ఉన్న ఇంకో సొరంగం ద్వారా తీసుకొస్తున్నారు ఇంకేమన్నా ఉంటే చూపి సార్ మొత్తం ఓవర్ ఎవ్రీథింగ్ మీకు చూపించేశాను ఓకే ఇక నేను కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నా ఇక నేను వెళ్తున్నా మన సైన్యాన్ని రెడీ చేసుకుంటా జాగ్రత్తగా వచ్చి ఓకే బాయ్ సార్ ఇప్పుడు వీళ్ళతో ఆడుకుందాం అయిపోయారా మీరు నా చేతిలో రే తీసుకోండి రా రే నువ్వు అరే ఇదేంటి నన్ను చూశాడు అరే వీళ్ళని కాలుస్తున్నారు నా వెస్ట్ మీద నో 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 వీళ్ళకి నేను కనబడుతున్నాను ఇప్పుడు అరే యార్ నేను చాలా ఎక్కువ సమయం వేస్ట్ చేస్తాను మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం నేను బయటకు రావాలి అరే యారు వీళ్ళని వేసేస్తారు వీళ్ళని వేసేస్తారు ఏయ్ ఎవ్వండి వదిలిపెట్టండి రే ట్యాంకర్ తో చంపేస్తా నాకు అడ్డ రాకండి చావో రేవో తేలిపోవాలి నా దేశం కోసం నేను ప్రాణమైన ఇస్తా ప్రాణమైన తీస్తా రే రుసుకుందా రే ఇంకా ఇంకా ఇంక నిలబడి నిలబడి ఎవరిని వదిలిపెట్టు మొత్తం ఊడ్ చేసే పోతా ఈరోజు పట్టుకోండి పట్టుకోండి మన ఆర్మీని మొత్తం చేయండి ఫాస్ట్ ఎవరు ఏం చేసుకున్నా ఎవరిని కూడా వదిలిపెట్టినరా అక్కడి నుండి కాల్చి ఏం చేస్తారా నా చేతిలో ఉంది కదా అసలైన ట్యాంకర్ ట్యాంకర్ రంరా మీరా తేల్చుకుందాం రే వీళ్ళేంటి ఇక్కడ ఎంత జరుగుతుందో నిలబడి చూస్తున్నారు మొత్తం ఆల్మోస్ట్ మనమైతే వెహికల్స్ అన్ని స్మాష్ చేస్తాం వాళ్ళని కూడా పేల్చేస్తాం ఇంకా పైకి వెళ్ళి ముందున్న వాళ్ళని కూడా పేల్చిపడేద్దాం మొత్తం క్లియర్ చేసేద్దాం మన ఆర్మీ రావాల్సిన అవసరం లేదు చావైనా సరే చచ్చిపోవడం అయినా సరే ఇందులోనే చంపేసి వెళ్లడం సరే ఇందులోనే రే అక్కడ నిలబడి ఇంకేం చేస్తున్నారా మీరు ఇంత జరుగుతున్నా కూడా కనీసం మీరు ఇంకా మాట్లాడుకుంటున్నారు వీళ్ళెవరికి నిద్ర లేనట్టుగా ఉన్నాయి అందుకే నిలబడి నిద్రపోతున్నట్టుగా ఉన్నారు పడుకోండ్రా ఏం చేస్తున్నారా పడుకోని కొనుక్కుతున్నారా పట్టుకోండ్రా లేవండి సైరన్ ఆన్ చేయండి మీరు ఎన్నిసార్లు ఏం చేయడానికి ప్రయత్నించినా ఎవరిని వదిలిపెట్టినారే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడేసుకుంటా రే శత్రు దేశం వచ్చినా కూడా మీరందరూ ఏం చేస్తున్నారు ఎవరు కూడా చూడకుండా రేయ్ వాడిని పట్టుకోండి నన్ను పట్టుకోవడం అంత సులభం కాదు మాస్టారు రేయ్ లేవండ్రా పడుకొని కొనుక్కింది చాలు మీరు ఎంతగా నన్ను కొట్టాలని చూసినా కూడా ఎవ్వడు కూడా నన్ను ముట్టను కూడా ముట్టలేడు ఎవరు ఎంత అలర్ట్ చేసుకున్నా మీరా నేనో తేల్పోవలసిందే తెలుసుకుందాం ఓకే గైస్ మనం అయితే ఇక్కడ మొత్తం క్లియర్ చేస్తాం ఇంకా పైకి వెళ్ళి వాళ్ళు కూడా క్లియర్ చేయాలి అరే యారు మన కమాండర్స్ విషయం తెలియదు ప్రతి ఒక్కరు మన మీద ఫైరింగ్ చేస్తున్నారు కానీ మనం ఈ ట్యాంకర్ లో ఉన్నాం కాబట్టి మనం సేఫ్ అయిపోయాం ఇదిగోండి రే అక్కడ నిలబడి ఫైరింగ్ చేస్తున్నారు అంటే గుండు నా కొడకల్లారా మీ గుండు బద్దలైపోతుంది వీడేంటి నిలబడి పడుకుని ఇంకా మీ భరతం పట్టినంత వరకు నేనైతే నిద్రపోను రా ఈ రోజు ప్రతి ఒక్కరి గుండు స్టాఫ్ చేసే వెళ్తాను అర్థమవుతుందా గుండుగా నువ్వే అయిపోయావు నెక్స్ట్ ఎక్కడి నుంచి ఎవరిని కాల్చడానికి చూస్తున్నారు నువ్వు రే నువ్వేం చేస్తున్నారా ఇంకా ఎక్స్ప్లోర్ చేసి లెక్క పెట్టుకుంటున్నావా అయిపోయింది మీ ఆర్మీ సగాని సగం కాలిపోయింది సగానికి వచ్చేసి నిద్రపోతున్నారు నిలబడ కునుకుతున్నారు ఇగో వీడు ఇందాక నుంచి చూస్తున్నారు వీడు ఇక్కడే నిలబడి ఉన్నాడు ఇగో ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వీళ్ళే కాల్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేను కాల్ చేయాల్సిన సమయం వచ్చిందిరా అయిపోయారు ఇదిగోండి ఇంకెవర బ్యాలెన్స్ ఉన్నారా నాన్న బ్యాలెన్స్ ఉన్నారా మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ అయితే అయిపోయింది ఇంకా రిమైనింగ్ వాళ్ళకి కూడా చుక్కలు అయితే చూపించేద్దాం ఓకే ఈ ట్యాంకర్ నుంచి అస్సలు కూడా మనం దిగొడదు దిగినట్లయితే వీళ్ళు మనల్ని చంపేస్తారు ఓకే గైస్ ఇక్కడ ఉన్న ఎక్స్ప్లోర్జీస్ అన్నీ మనం పేల్ చేస్తామన్నమాట ఇంకా రిమైనింగ్ అరే నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నారు వీడు వీడు ఇందాక నుంచి కదలలేదబ్బా వాడైతే అలానే ఉండిపోయి చూడండి ఓకే వీళ్ళైతే ఇక్కడ ఇక్కడ నుంచి కాలుస్తున్నారు ఇంకా ఎవరు నాకు ఇక్కడ ట్యాంకరు మీరే నాకు ఇచ్చారా ఈ ట్యాంకర్ని ఈ ట్యాంకర్ నా చేతిలో ఉన్నంతవరకు ఎవడు కూడా నన్ను ఏం చేయలేడు ఇక్కడున్న ప్రతి దాన్ని మనం కాల్చిపడేద్దాం ఓకే గైస్ మొత్తం మనం క్లియర్ చేసామన్నమాట ఇంక ఇక్కడ ఎవరు నాకు కనబడట్లేదు సో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళైతే మనం ఆల్రెడీ కొట్టేసాం కాబట్టి నో ప్రాబ్లం ఓకే ఓకే గైస్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది ఓ మన వాళ్ళని కాంటాక్ట్ అవడానికి కూడా అవ్వట్లేదే సరే ఇంకా మనం వెళ్ళిపోదాం సేఫ్గా మొత్తం క్లియర్ అయిపోయింది త్రీ టూ వన్ ల్యాట్స్ గో అబ్బా వచ్చాను రా నడుం ఆయన మొత్తం విరిగిపోయినట్టుగా అయింది ఒళ్ళు మొత్తం పులిసిపోయింది హలో సార్ మొత్తం క్లియర్ అయిపోయింది మన ఫోర్స్ మొత్తం రెడీ చేసుకున్నాం మీరేంటి ఇంత ఆలస్యం చేశారు రావడానికి మొత్తం మీకు ఇంత సమయం ఎందుకు పట్టింది ఏం జరుగుతుంది లోపల ఇంకా మీరు ఆర్మీ రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా లోపల మీరు వెళ్ళినా కూడా ఏం మిగలదు బోడి తప్ప మొత్తం క్లియర్ చేసేసా ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ చేసే వచ్చా సార్ ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ లోపల ఏం జరిగింది నాకు కరెక్ట్ గా చెప్పు అవునరు ఏమైంది ఇంతకీ ఏమైందో చెప్పు నాకు కూడా తెలుసుకోవాలనుంది ఏమైంది ఏమైందంటే సార్ మీరు ఓవర్ అని చెప్పి నన్ను బయటకు రమ్మన్నారు కదా ఆ టైంలో నేను ఓవర్ యాక్సిడెంట్ చేయడానికి అందరినీ కొట్టాను ఆ టైంలో నాకు టైం సరిపోలేదు సార్ టైం సరిపోక నేను మళ్ళీ నార్మల్ రూపంలోకి అయిపోయాను వాళ్ళని చంపేయడానికి చూసారు ఆ సమయంలో నేను ట్యాంకర్ తీసుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని డిస్ట్రాయ్ చేసేసా అక్కడ ఎముకలు తప్ప ఇంకేం మిగలవు మొత్తం బూడిద ఎముకలు కూడా కాదు అక్కడ వెహికల్స్ వెపన్స్ అలానే అక్కడ ఉన్న మిసైల్స్ కూడా మొత్తం ధ్వంసం చేసే వచ్చాను సార్ ఇంకా మనకి ఆర్మీ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు నిజమా నిజంగా చెప్పు నిజమా అయ్యో ఇంకా నమ్మలేదా సరే ఒకసారి వెళ్ళి చూడండి అరే ఆరింత వరకు మీరు లోపల ఏమైందో చూసారు కదా మీరైనా మన సార్కి చెప్పండి చెప్పండి తెలుస్తుంది